ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయంగా బాగుంది, మానసిక సంతోషం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇబ్బంది లేని వాతావరణంలో వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి, చేయగలుగుతారు. అమ్మాయి కాపురం విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. డైవోర్స్ కోసం అప్లై చేసిన వారికి ఈ వారం డైవోర్స్ లభిస్తాయి. గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు మనసులో ఉన్నప్పటికీ ఇప్పుడే బయటపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఉంటారు, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి రాజకీయ వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. మీరు అనుకున్న పార్టీలో సీక్రెట్గా మీ సీటుని కన్ఫర్మ్ చేసుకుంటారు. అది బయట ప్రపంచానికి ఎవరికీ తెలియదు, మీ ఒక్కళ్ళకి తప్ప. మీ వ్యూహం ఏ విధంగా ఉంటుందో అందరూ ఊహించగలుగుతారు, అందరికీ తెలుసు కూడా. కానీ తెలిసి కూడా ఈసారి మీరు ఏం చేయబోతున్నారో వాళ్ళు ఊహించలేరు. అయితే పైకి అనుకుంటారు ఈయన ఫలాల పార్టీలోకి వస్తాడు, రాకుండా ఏమి ఉండడు అని. కానీ దానికి ఆధారాలు ఎక్కడ మీరు మిగతారు? మీ చేతుల మీదుగా సంతృప్తికరంగా మీ కుటుంబ సభ్యుల సమక్షంలో శుభకార్యాలన్నీ బ్రహ్మాండంగా చేయగలుగుతారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 20 రూపాయలు ఖర్చు పెడతారు, ఏమీ ఇబ్బంది లేదు. ఈ కన్యారాశి వారికి చతుర్థ స్థానంలో శని నడుస్తున్నాడు ధనస్సులో. దీన్నే అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని వల్ల రావాల్సిన ప్రయోజనాలు రాకపోవటం, నిందలు అపనిందలు, అవకాశాలు పెళ్లి చూపులు వంటివి, శుభకార్యాల వంటివి దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, మోకాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవటం, అనవసరమైనటువంటి మీకు సంబంధం లేని సమస్యలకి మీరు సజాషి ఇచ్చుకోవాల్సి రావటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. అందుకని 4వ తేదీ మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనీశ్వరుడు రాజయోగాన్ని ఇస్తాడు.